అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయితే నాగరికల్ జిల్లాలో కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం ఏదైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పోలింగ్ బూత్లలో కూడా మాక్ పోల్ నిర్వహించి అనంతరం అక్కడ పోలింగ్ బూత్లలో కూడా ఏదైతే 2000 పైచిలకు పోలింగ్ బూత్లలో కూడా ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం బిజనపల్లి మండల కేంద్రంలోని మహిళా సాధారిత పోలింగ్ బూత్ కేంద్రాలను ఇక్కడ మహిళలకు సంబంధించిన ఏదైతే పోలింగ్ బూత్ కేంద్రంలో ఇక్కడ ఏదైతే బిజనపల్లి మండల కేంద్రం కూడా భారీ కూడా మహిళలు కావచ్చు, ఓటర్లు కూడా భారీ తరలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ 3 అభ్యర్థులు పోటీ చేస్తారు. పోటీకి సంబంధించింది కూడా భారీ కూడా మహిళలు పురుషులతో పాటు కూడా భారీ తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తున్నాం ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాన్ని ఒక మోడల్ కేంద్రంగా రూపొందించారు. ఈ మోడల్ కేంద్రాన్ని కూడా భారీ జనాలు తయారొచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా భారీ తరలి వచ్చారు. ఓటర్ స్లిప్తో పాటు ఐడెంటిటీకి సంబంధించిన పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డుకి సంబంధించిన కావచ్చు భారీ తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ బూత్కి సంబంధించిన నోడల్ అధికారులు కావచ్చు, అలాగే ఏపీఓలు కావచ్చు, ఓపీ సంబంధించిన వారు కూడా వాళ్ళ విధి నివారణ నుంచి పోలింగ్ ప్రక్రియని ఉదయం నుంచి కూడా స్టార్ట్ చేశారు చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే నాగరికానికి సంబంధించింది కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనం 9 గంటల వరకే ఇప్పటివరకే 10% పోలింగ్ నమ్మదైందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పోలింగ్ ప్రక్రియ గత శాసనసభ ఎన్నికల అనంతరం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కూడా భారీ కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగించి గత సంవత్సరం కూడా శాసనసభ ఎన్నికల్లో కూడా దాదాపు 60% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా ఎన్నికల అధికారులు కావచ్చు, నోడల్ అధికారులు కావచ్చు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కావచ్చు, వారు మళ్ళీ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కావాల్సిన ఏదైతే ఓటాకు వినియోగించుకోవడానికి భారీ 15 రోజులకెళ్ళి కూడా ఎన్నికల అధికారులు విస్తృత ప్రచారం గ్రామాల్లో పలు వీధుల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కూడా వారికి అవగాహన కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో కూడా భారీ ఎత్తున కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కూడా భారీ ఎత్తున ఈసారి నాగరికర్ణ జిల్లా 100% కావడానికి కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారా? ఆర్టీవీ ఛానల్కు గుడ్ మార్నింగ్. ఈరోజు బిజ్నాపల్లిలో ఈ నాగర్కర్నూల్ పార్లమెంటు ఎలక్షన్ను వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఓటర్లు కూడా చాలా ప్రశాంతంగా వచ్చి ముమ్మరంగా ఓట్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ తెలంగాణ ప్రజలు ముందంజలో మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు ఉదయం 7 గంటల నుంచే భారీ ఎత్తున వచ్చి అధిక మెజారిటీతో ఓట్లు వేస్తున్నారు బిజ్నపల్లిలో. ఎట్లా ఉంది అంటే ఎన్నికల అధికారులు కూడా గత శాసనసభ ఎన్నికలు చూసాం మనం లాస్ట్ టైం 4 నెలల క్రితమే, మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. గత లాస్ట్ టైం కంటే ఈ సాయం ఎట్లా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు? ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి పోలింగ్ బూత్లో? ఎన్నికల అధికారులు అన్ని సవలతులు మంచిగా ప్రజలకు కానీ అధికారులకు కానీ భారీ మంచిగా చేశారు. గతంలో కన్నా ఈసారి బ్రహ్మాండంగా అధికారులు కూడా మంచిగా చేశారు. కాబట్టి ఓటర్లు కానీ ప్రజలు కానీ మొత్తం అధిక సంఖ్యలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేస్తున్నారు. అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ లోకల్ ఉంటారా, ఏదన్నా వేరే ఊర్లో పని చేసుకుంటారా? సార్, మేము లోకల్ బిజినపల్లి, మేము ఇక్కడనే ఉంటాం. వేరే లోకల్లో ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నోళ్ళు అక్కడ ఉన్న స్వచ్ఛందంగా వచ్చి కూడా మా ఓటు మేము వినియోగించుకుంటాం. మా అభివృద్ధి స్వచ్ఛందంగా ఓట్లు వేసుకొని మా అభివృద్ధి కూడా మేము చేపించుకోగలుగుతాం. మాకు నచ్చిన మహానేతకు ఓట్లు వేసుకుంటామని ఉద్దేశంతో అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఈ బిజినపల్లి మండలం ఈ నాగర్కర్నూల్ పార్లమెంటు ఎలక్షన్ చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. థ్యాంక్ యూ.
రైట్. ఉత్తమీన చూసుకున్నట్టయితే ఈ మే నెలలో కూడా ఎండల తీవ్రత ఎక్కువ ఉండేది. గత 3 రోజుల కిందట కూడా ఎండల తీవ్రత దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 46 నుంచి 47% బాణుడు తన ప్రతాపం చూపించేవాడు. ఈ నేపథ్యంలో కూడా ఈ నేడు ఏదైతే సోమవారం ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో కూడా బాణుడు కూడా కొద్దిగా ఉపశమనం కల్పించని చెప్పుకోవచ్చు. ఏదైతే ఓటర్లు కూడా ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఇప్పటివరకే చాలా పెరిగేది, కానీ ఈరోజు ఎండ తీవ్రత కొద్దిగా తగ్గడంతో ఉపశమనం కలిగించని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా నియోజకవర్గాల ఆలోచనతోటి కూడా ఈసీ అధికారులు కావచ్చు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎవరైతే అవగాహన సదస్సు కార్యక్రమం చెప్పుకోవచ్చారో ఈ నేపథ్యంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముసలాల నుంచి దాదాపు యువకుల వరకు భారీ ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో రామకొండ ఆర్టీ మహబూబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.